हाई फ्रेंड्स एवरू ऊहिंचने कोर्ट नोटिफिकेशन वच्चिंदी अंदुलो मीरु गान गमनिस्ते 3673 उद्योगालकु 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉండేటటువంటి అన్ని క్వాలిఫికేషన్లకు 7th పాస్ అయిన వాళ్ళకు అదే రకంగా 10th ఇంటర్ డిగ్రీతో ఉండేటటువంటి అందరికీ ఈ అద్భుతమైనటువంటి అవకాశం రెగ్యులర్ జాబులు చేసుకునే అవకాశం వచ్చింది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ రోజు నేను మొదటి పార్ట్లో ఉండేటువంటి జనరల్ నాలెడ్జ్ ఏం చదివితే సరిపోతుంది ఇవి ఖచ్చితంగా చదవాల్సిందే ఏం చదివితే సరిపోతుంది అనేటువంటి విషయాన్ని మీకు అందిస్తున్నా దీనికన్నా ముందు దీనికి సంబంధించినటి ప్రీవియస్ వీడియోస్ ని మీకు నేను అందించాను ఆ వీడియోలు మీకు డిస్క్రిప్షన్ లో ఉన్నాయి అక్కడే మనకు టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది అక్కడ దాంట్లో జాయిన్ అయ్యి ఆ వీడియోలు చూస్తే పూర్తి సమాచారం మీకు అయితే అందుతుంది అంటే ఒక్కసారి మీరు గాని గమనించినట్లయితే ఈ కోర్టు పోస్టుల్లో సాధారణంగా అందరూ కూడా ఇంకా కూడా సందిగ్ధత ఏంటంటే ఇవి రెగ్యులర్ పోస్టులా కాంట్రాక్ట్ పోస్టులా అన్నట్టుగా చాలా భ్రమలో ఉన్నారు ఇవన్నీ కూడా రెగ్యులర్ పోస్టులే 10వ తరగతి చదివిన వాళ్ళకు కూడా ఇంత గొప్ప అవకాశం వస్తుందంటే ఎవరు ఊహించుండరు ఇంటర్మీడియట్ చదివేసి ఏదో పని చేసుకునే వాళ్ళకు కూడా గొప్ప అవకాశం వచ్చిందంటే ఎవరు ఊహించరు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని 30వ తారీఖు అంటే ఆదివారం ఉదయం మనం తిరుపతిలో మన ఇన్స్టిట్యూట్లో అద్భుతమైనటువంటి డెమోతో మీకు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ తప్పక హాజరై దీనికి సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానాన్ని పొందండి అంతేకాకుండా మీకు తెలిసినటువంటి వాళ్ళల్లో 10వ తరగతి చదివిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు దీని గురించి అసలు తెలియనే తెలియదు అసలు వాళ్ళు ఎప్పుడో చదువు పక్కబెట్టుంటారు ఇంటర్మీడియట్ చేసేసి ఎక్కడో ఒకచోట పనిచేసుకుంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఒక మాస్టర్ లాగా ఈ విషయాన్ని చేరవేస్తే నిజంగా వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది వాళ్ళ జీవితంలో ఒక వెలుగును నింపిన వాళ్ళు ఉంటారు ఏదో ప్రైవేట్ జాబులు చేసుకుంటూ చదువు ఆపేసామనే బాధతో చిన్న చిన్న జాబులు చేసుకుంటుంటారు అటువంటి వాళ్ళకు మీరు ఇటువంటి నిజమైనటువంటి అప్లికేషన్ వేసే విధానాన్ని దీనికి సంబంధించినటువంటి విధానాన్ని మీకు తెలియకపోతే మన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఇచ్చేసేయండి ఇక్కడ 99123 నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ ఇచ్చేస్తే వాళ్ళు ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేస్తే ఆ విషయాలు తెలుసుకొని వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుకుంటారు మీరు కూడా ఈ గొప్ప అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి అవకాశం ఉండదు మరి ఇందులో మనకు జనరల్ నాలెడ్జ్లో అసలు ముఖ్యంగా 40 మార్కులు ఉండేటటువంటి జనరల్ నాలెడ్జ్ పార్ట్ గురించి ఎంతోమంది మనకు మెసేజ్లు పెడుతున్నారు ఏం చదవాలా ఏం చదవాలని ఒక్కసారి దాన్ని చెప్పడానికి ముందు ఒక చిన్న విషయం మీకు చెప్తున్నా రాష్ట్ర స్థాయిలో ఈ కోర్టు పోస్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ వీడియోస్ని తిరుపతి శ్రీప్రజ్ఞ తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ ద్వారా మీకు అందిస్తుంది ఈ విషయం మీకు తెలిసిందే అయితే దాదాపుగా 1499 రూపాయలు ఉండేటటువంటి దీని విలువను శనివారము ఆదివారం ఈ రెండు రోజులు మనం కానీ తీసుకున్నట్లయితే కేవలము 499 రూపాయలకే అందిస్తుంది మరి ఏ సంస్థ కూడా అందించలేనటువంటి తక్కువ రేటు అంటే అందరికీ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో కేవలం 499 రూపాయలకే ఈ జనరల్ నాలెడ్జ్ పార్ట్ మొత్తము ఇంగ్లీష్ పార్ట్ మొత్తము మీకు అందించడం జరుగుతుంది ఇది గొప్ప అవకాశంగా భావించండి దీంట్లో రీజనింగ్ పార్ట్లు కూడా కలిసి ఉంటాయి ఈ గొప్ప అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉపయోగించుకుంటారని నేను మీకు అందరికీ అవకాశాన్ని ఇస్తున్నా వీలైనంత మందికి ఈ విషయాన్ని చేరవేయండి దీంతోపాటు ఈ ఆన్లైన్ క్లాసెస్తో పాటు అద్భుతంగా మీరు కానీ గమనిస్తే ప్రాక్టీస్ లేకుండా మనం ఎగ్జామ్కి వెళ్ళడానికి అవకాశం లేదు ఎగ్జామ్ కూడా తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో ఉంటుంది తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో ఉండేటువంటి ఎగ్జామ్కి మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు కానీ గమనిస్తే మన తిరుపతి శ్రీప్రజ్ఞ యాగ్నోలో ఎగ్జామ్ ప్యాక్ ఉంది ఆ ఎగ్జామ్ ప్యాక్ 499 రూపాయలు అయితే ఈ శని ఆదివారాల్లోగా తీసుకునే వాళ్ళకు 199 రూపాయలు మాత్రమే 199 రూపాయలు మాత్రమే ఉంది ఈ గొప్ప అవకాశాన్ని కూడా మీరు ఒక్కసారి వినియోగించుకుంటారని మీకు నేను తెలియజేస్తున్నా ఈ విషయం ఎవరికి చేరవేసినా మీకు ఆప్తులకు తెలిసిన వాళ్ళందరికీ చేరవేయండి అందరూ ఎందుకంటే తక్కువ రేటు 499 రూపాయలకి ఇవ్వడం అనేది కేవలం సర్వీస్ మోటోతో మాత్రం చేస్తున్నాం కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నా మరి ఇప్పుడు విషయంలోకి వస్తే మొదటిగా జనరల్ నాలెడ్జ్ పార్టు 40 మార్కులకు ఉంటుంది ఆ తర్వాత ఇంగ్లీషు 7వ తరగతి పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్లు ఉండే వాళ్ళకి మాత్రమే మెంటల్ ఎబిలిటీ ఉంటుంది మరి 40 మార్కులకు ఉండేటటువంటి జనరల్ నాలెడ్జ్లో ఏం చదవాలి అనేటటువంటి సందిగ్ధత మీకు అందరికీ ఉంది ఏం చదవాలి ఏం చదవాలి ఏం చదవాలి ఒక్కసారి మీరు నేను చెప్పేదాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా మీరు ఈ 40లో నుంచి ఈజీగా 35 కన్నా ఎక్కువ మార్కులు పొందొచ్చు ఎలా అంటే అసలు కరెంట్ అఫైర్స్ అనేటటువంటి విషయము జనరల్ నాలెడ్జ్ పార్ట్లో ఇంక్లూడ్ అయి ఉంది ఎన్నో ఆ ఈనాడుకి ఆర్టికల్స్ రాసిన అనుభవంతో చెప్తున్నా దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు అన్నీ పరిశీలన చేసి చెప్తున్నా
40 మార్కుల జనరల్ నాలెడ్జ్ పార్ట్ రెండు భాగాలుగా ఉంటుంది. అందులో ఒకటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పార్ట్, రెండోది జనరల్ నాలెడ్జ్ పార్ట్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పార్ట్ లో మనకు 15 నుంచి 18 బిట్లు అడుగుతున్నాడు. ఒక్కొక్కసారి 2 మార్కులు అటు 2 మార్కులు ఇటు కూడా ఇస్తున్నారు. ఇక్కడ నువ్వు 40 మార్కుల్లో ఈ 15 18 మార్కులు పొందాలంటే నువ్వు గమనించుకోవాల్సిన విషయం ఏమంటే కరెంట్ అఫైర్స్ పైన నీకు పట్టు సాధించాలి. మనం ప్రతిరోజు 5 మార్కులకు కరెంట్ అఫైర్స్ ఇస్తూనే ఉన్నాం. ఇక్కడ మీకు చూపించేటటువంటి ఈ మోడల్లో ఆర్టికల్స్ రూపంలో తిరుపతి శ్రీ ప్రజ్ఞ టెలిగ్రామ్లో ఇవన్నీ మనం ఇస్తానే ఉన్నాం. మీకు అది కూడా తెలుసుకోలేకపోతే టెలిగ్రామ్లో చూడలేని పరిస్థితి అయితే మన నెంబర్కు వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే మిమ్మల్ని కూడా ఆ గ్రూప్లో యాడ్ చేసి రోజు కరెంట్ అఫైర్స్ ఇస్తారు. ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా చదవాలో చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో మీరు చాలా గమనించాల్సిన విషయం ఏమంటే సాధారణంగా మనకు నవంబర్ 14వ తారీఖు 11వ తారీఖుతో ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డేట్ ఎండ్ అవుతుంది. నవంబర్ 11వ తారీఖుతో ఆ తర్వాత మనం అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లే. ఆ తర్వాత డేట్ ఇచ్చి మనకు డిసెంబర్లో కానీ ఎగ్జామ్ కానీ పెట్టినట్లయితే డిసెంబర్ కన్నా ముందు 6 నెలలు కరెంట్ అఫైర్స్ పైన గట్టిగా పట్టుంటే ఈజీగా 10 నుంచి 12 మార్కులు తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత 6 నెలల కన్నా ముందు మళ్ళీ ఒక 3 నెలలు కానీ చూసినట్లయితే రిమైనింగ్ ఇక్కడ ఒక మనకు ఒక 5 మార్కుల నుంచి 6 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉండొచ్చు. అంటే ఎగ్జామ్ జరగడానికి ముందు 1 ఇయర్ దానిపైన మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. మొదటి 6 నెలల్లో ఎక్కువ బిట్లు వస్తాయి, 60-70 బిట్లు వస్తాయి. అదే రకంగా తర్వాత 3 నెలల్లో తీసుకున్నట్లయితే తక్కువ బిట్లు వస్తాయి. అంటే 9 నెలలు క్లియర్ కట్గా చదవాలి, ఆ ముందు మరొక 3 నెలలు చదువుకుంటే సేఫ్ సైడ్ 1-2 బిట్లు వచ్చేదానికి అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి జనరల్ నాలెడ్జ్ పార్ట్లో ఈ కరెంట్ అఫైర్స్ చాలా కీలకం. మళ్ళీ రెండవ పార్ట్ జీకేలో మనం కానీ చూస్తే రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. అందులో ఒకటి స్టాండర్డ్ పార్ట్ ఒకటి దీంట్లో మార్పులు చేర్పులు లేకుండా డేటాను డేటా ఉన్నట్టుగా చదువుకుంటాం. రెండోది కరెంట్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది. కరెంట్ పార్ట్ స్టాండర్డ్ పార్ట్ అనేటువంటిది 25 మార్కులు రావడానికి అవకాశం ఉంది కదా జీకేలో. అందులో భారతదేశ చరిత్ర, అందులో ముఖ్యమైనది జాతీయ ఉద్యమము. భారతదేశ చరిత్రలో ప్రాథమిక అంశాలతో జాతీయ ఉద్యమం చాలా ముఖ్యమైనది. భారతదేశ భౌగోళిక స్వరూపాలు అంటే జియోగ్రఫీలో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి మౌలిక పరమైన అంశాలు కూడా చదవాలి. ఇవన్నీ కూడా స్టాండర్డ్ పార్ట్. మూడోది భారతదేశ రాజ్యాంగము రాజకీయాలు అన్నాడు. భారతదేశ రాజ్యాంగము రాజకీయాలు, భారతదేశంలో ఉండేటటువంటి రాజ్యాంగంలో ఉండేటటువంటి అంశాలు, రాజకీయాలకు సంబంధించినటువంటి అంటే భారత రాజ్యాంగము ప్రారంభం నుంచి కొన్ని ప్రాథమికమైన అంశాలు చదవాలి. భారత ఆర్థిక వ్యవస్థ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా జరిగేటటువంటి ఆర్థిక వ్యవస్థలపైన కరెంట్ అఫైర్స్తో కలిపినటువంటి అంశాలు ఉంటాయి. ఈ 4 కీలకంగా మనం భావించాలి. ఇందులో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే కరెంట్ పార్ట్కి రిలేటెడ్గా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కరెంట్ పార్ట్కి రిలేటెడ్గానే ఉంటాయి. ఈ కరెంట్ పార్ట్లో ఏమేమి చదవాలో ఒకసారి చూస్తే, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ బిట్లన్నీ చూసినప్పుడు తెలుస్తుంది. వీటిని అన్నింటినీ మనం కవర్ చేసాం మన వీడియోలో వీటన్నిటిని కవర్ చేసి 1x1 ప్లాన్డ్గా చేసి మీకు వీడియోలు అందించే ప్రయత్నంలో ఉన్నాం. అందుకే మీకు చెప్తున్న అంత దాదాపుగా 1500 అమ్మాల్సిన వీడియోని 500 రూపాయలకే మీకు అందిస్తున్నామంటే సర్వీస్ మోటోతోనే మీకు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే. ఈ కరెంట్ పార్ట్లో భారతదేశ కళలు మరియు సంస్కృతి అన్నీ వచ్చేస్తాయి. దీంట్లో అన్ని రకాలైనటువంటి అంశాలు వచ్చేస్తాయి. కళలు చిత్రకళకు సంబంధించినంత వరకు, సాహిత్యం వరకు, సంస్కృతిలో ఉండేటువంటి అన్ని అంశాలు ఇవన్నీ కంప్లీట్గా దీంట్లోనే వచ్చేస్తాయి. ఇది చాలా పెద్ద పార్ట్. దీంట్లో ప్రధానంగా ఉండేటటువంటి ప్రతి అంశాలు కూడా వచ్చేస్తాయి. రెండు అవార్డులు పురస్కారాలు, అన్ని అవార్డులు ఇందులో వచ్చేస్తాయి. భారతరత్న నుంచి పద్మభూషణ్ నుంచి పద్మవిభూషణ్ అన్ని రకాలైనటువంటి అవార్డులు అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ఇది కొద్దిగా కరెంట్ అంశాలతో పాటు ముడిపడి ఉంటాయి. గతంలో జరిగినటువంటి స్టాండర్డ్ పార్ట్ కూడా కలిసి ఉంటాయి. క్రీడారంగము అన్ని రకాలైనటువంటి క్రీడాపరమైన అంశాలు ఇందులో ఉంటాయి. ఎక్కువగా మనం చూసేటటువంటి క్రికెట్ నుంచి, ఫుట్బాల్ నుంచి, వాలీబాల్ నుంచి, ఎక్కువ బిట్లు రావడానికి ఛాన్స్ ఉండేటువంటి టెన్నిస్ వరకు, వింబుల్డన్ నుంచి అన్ని అంశాలు, చెస్ నుంచి అన్ని అంశాలు ఇందులో మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. సాహిత్య రంగము, సాహిత్య రంగంలో ఉండేటటువంటి రచనలకు
వారి రచనలు రచించినటువంటి వారికి అందులో ఉండేటటువంటి వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేటటువంటి రంగం ఇది. అంతరిక్ష రంగము ఇది ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది. ప్రతి ఎగ్జామ్ లో ఒక బిట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కరెంట్ అంశాలతో పాటు ముడిపడి ఉండేటటువంటిది. ఎంత అంతరిక్షానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, 5G లోకి వచ్చేసాం, 2G 3G 4G దాటుకొని 5G లోకి వచ్చేస్తున్నాం. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండేటటువంటి రోబో టెక్నాలజీ నుంచి నానో టెక్నాలజీ నుంచి అన్ని విషయాలు ఇప్పుడు మన కరోనాకు ముందు కనిపెట్టుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఈ వ్యాక్సిన్ కనుక్కున్న విషయాలన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. రక్షణ రంగం ఇటీవల మనం రక్షణ నుంచి కొనుగోలు చేసినటువంటి రక్షణపరమైనటువంటి అంశాలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఇప్పుడు మనకు విశాఖపట్నంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పర్యవేక్షణ అంశాలు అన్నీ ఇందులోనే ఉంటాయి. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రంగంలో ఉండేటటువంటి మేజర్ పార్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం చూడాలి. ఆ తర్వాత ప్రముఖ సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, ఆ సంస్థకు అధ్యక్షుడు ఎవరు, ఇటువంటి ప్రాథమికమైనటువంటి భావనలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అందుకే దీన్ని మనం కానీ తీసుకున్నట్లయితే కరెంట్ పార్ట్లో ఇవి చూసుకోవాలా. దీంతో ముఖ్యంగా ఇతర అంశాలు కొన్ని ఉంటాయి. దీంట్లో మనం ముఖ్యంగా ఇతర అంశాలు ఉంటాయి. ఏమేమి అంశాలు అంటే వీటిపైన కూడా మనకు బిట్ వచ్చింది, రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఇవన్నీ కూడా స్టాండర్డ్ పార్ట్లో భాగం. ఏదో మనం ఇంతవరకు చదువుకొని వచ్చుంటాం, ఇప్పుడు ఒకసారి దాన్ని తిప్పాలి. ప్రముఖ నగరాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఖండాలు, ఖండాలకు సంబంధించినటువంటి సమాచారము, దేశాలు, ఆ దేశం యొక్క రాజధాని, ముఖ్య పట్టణాలు, కరెన్సీ, అందులో ఉండేటువంటి అంశాలు ఇవన్నీ కూడా జనరల్ ప్రతి సందర్భంలోనూ మనం చదువుకుంటాం. ఏ మనం చూసుకున్న ఏ కాంపిటేటివ్లో కూడా ఈ దేశానికి రాజధాని ఏదని అడుగుతున్నాడు. ఇటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా ఎవరు చెప్పరు. మనం ఇస్తున్నాం, మనం ఇచ్చేటటువంటి వీడియోల్లో వీటినన్నింటినీ 100% కవర్ చేస్తున్నాం. మరి దేశాలు, జాతీయ పుష్పాలు, జాతీయ చిహ్నాలు, మన దేశం యొక్క జాతీయ పుష్పం ఏది, జాతీయ చిహ్నాలు, జాతీయ వృక్షం ఏది, జాతీయ చిహ్నం ఏది, జాతీయ మృగం ఏది, జాతీయ పక్షి ఏది, అదే రకంగా కొన్ని దేశాలకు అధికార పుస్తకాలు ఉంటాయి, అధికార పుస్తకాలు ఏంటి, అటువంటివి చాలా ప్రాధాన్యత ఇస్తాయి. దీంట్లో దేశాలు, జాతీయ గీతాలు, మన దేశం యొక్క జాతీయ గీతం జనగణమన, పాకిస్తాన్లో ఏముంది, బంగ్లాదేశ్లో ఏముంది, ఎక్కువ ప్రాచుర్యం పొందేటటువంటిది. అదే రకంగా ఇప్పుడు బ్రిటన్ గురించి కూడా మనకు బిట్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే సునాక్ అక్కడ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేటటువంటి పరిస్థితుల్లో అది కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దేశాలు, జాతి పెద్దలు, మనకి ఇక్కడ ఉండేటటువంటి వారి నివాసాలు, అధికారిక నివాసాలు, ఇవన్నీ కూడా మనం కవర్ చేసి మనం ఇచ్చేటటువంటి ఆర్టికల్లో ఇస్తున్నాం. ఈ ఆర్టికల్లో డేట్తో సహా ఇస్తున్నాం. అయితే దాని ప్రాధాన్యతను గమనించి ఎంత ముఖ్యంగా వీలైతే అంత ముఖ్యంగా మీరు దాన్ని స్వీకరించుకోవాలి. ఆ తర్వాత ప్రముఖ వ్యక్తులు, వారి యొక్క సమాధులు, వారు సమాధి ఏముంది, శక్తిస్థల్లు ఎవరి సమాధిని పేర్కొంటాం, వీరస్థల్లు ఎవరి సమాధిని మనం పేర్కొంటాం, ఇవన్నీ ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి. ముఖ్యమైన గ్రంథాలు, ప్రాచీన గ్రంథాల నుంచి ఇప్పటి వరకు ఉండేటటువంటి లేటెస్ట్గా బాగా పబ్లిసిటీ వచ్చినటువంటి గ్రంథాల వరకు ప్రాథమికంగా మనం తీసుకుంటే ఇందులోనే ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, వారికి ఏమైనా బిరుదులు ఉన్నాయా, ఇవి స్టాండర్డ్గా ఉంటాయి. వీటిని గురించి మనం ఎతకాల్సిన అవసరం లే, ఇది స్టాండర్డ్. సబ్జెక్టులు, పితామహులకు దాంట్లో ఉండేటువంటి అంశాలు, సదస్సులు ఈ మధ్యకాలంలో జరిగినాయి, మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటాడు, అది స్టాండర్డ్గా ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు కొత్తగా యాడ్ అయినాయి. అదే రకంగా ఆర్టికల్స్ను కొన్ని ఉపయోగించుకొని 360 ఆర్టికల్లో ఉండేటువంటి అంశాలు, అదే రకంగా జమ్మూ కాశ్మీర్కు ఉండేటువంటి స్వయం ప్రతిపత్తిని తగ్గించింది, ఇవన్నీ కూడా ఇందులో భాగంగా ఉంటాయి. కాబట్టి మిత్రులారా ఒకసారి గమనించండి, ఇక్కడ నేను ఏదైతే మీకైతే ఇచ్చానో ఇది జనరల్ నాలెడ్జ్ పార్ట్లో ఉంటుంది. ఈ జనరల్ నాలెడ్జ్ పార్ట్లో మనకు 40 మార్కులు ప్రతి ఎగ్జామ్కు ఉంది. 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఎగ్జామ్కు ఉంది. ఈ కరెంట్ అఫైర్స్ పార్ట్ మనకు ఇందులో కరెంట్ అఫైర్స్ పార్ట్ ఒకటి, జీకే పార్ట్ ఒకటి, జీకే పార్ట్లో మళ్ళీ స్టాండర్డ్ జీకే పార్ట్ ఒకటి, కరెంట్ పార్ట్ ఒకటి. ఇవి ఇవన్నీ కూడా మీరు ఏ పుస్తకాలు తీసుకొని చదవాలంటే అన్ని పుస్తకాల్లో ఉంటాయి, అన్ని పుస్తకాల్లో ఉంటాయి. అయితే ఆఫ్లైన్ కోచింగ్ వచ్చే వాళ్ళకి మనం మెటీరియల్ కూడా సప్లై చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మీకు ఇచ్చే దాంట్లో కూడా మీరు ఈ వీటిని సంబంధించి కొన్ని నోట్స్ లాగా రాసుకున్నట్లయితే, ఈ ఆన్లైన్ క్లాసులు ఒకసారి మీరు కానీ ఫాలో అయినట్లయితే అత్యధికమైన మార్కులు తెచ్చుకోవచ్చు. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించి మార్కులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.